step into value zone hyper mart patanjali pon sir nenu unna kontha mandi contestants gurinchi adutunna vaalla gurinchi mee opinions cheppandi okay na ante amar garu anadi sare first mee husband tone start cheddam ante ippudu varaku unna contestants mottham interview lo mottham amar garu gurinche undi kada anta amar garu gurinche undi so mari amar garu gurinchi cheppandi ante gaming kaani game ippudu baane undi so aadutunnadu కొన్ని లక్ ఒక్కొక్కసారి లక్ ఫేవర్ చేయాల్సి వస్తుంది అది అండ్ కెప్టెన్సీ టాస్క్ వచ్చిందంటే అన్ని డిజర్వింగే వచ్చింది దాంట్లో పాపం ఏం చేయలేదు కూడా అవతల వాళ్ళు సపోర్ట్ చేయాలి సో ఇప్పుడు గేమ్ బాగానే ఉంది బాగా ఆడుతున్నాడు అంతే కదా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ నెగిటివిటీకి వెళ్ళి ఇప్పుడు పాజిటివిటీకి వచ్చి జనాల్లో విన్ అవుతాడేమో అనే ఒక టాక్ అయితే వస్తోంది సో ఆ మాట వరకు అంటే అంత నెగిటివిటీకి వెళ్ళి అంత ట్రోలింగ్ అంత గేమ్ ఆడట్లేదని అంత డౌన్కి వెళ్ళి ఇప్పుడు పైకి వచ్చి విన్నింగ్ అవుతాడేమో అంటే విన్నర్ అవుతారేమో అనే ఒక్క మాట వరకు వచ్చిందంటే అక్కడే అమర్ గెలిచేశాడు ఒక పాజిటివ్ నుంచి నెగిటివిటీ రావడం చాలా ఈజీ కానీ ఒక నెగిటివిటీ నుంచి ఒక పాజిటివిటీ రావడం అనేది అది ఒక మిరాకిల్ బట్ నిజంగానే తన అప్ అండ్ డౌన్స్ కూడా అలానే ఉంది ఇలా ఫస్ట్ ఇలా ఉన్న గ్రాఫ్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చారు ఇప్పుడు సో మీకు అంటే యాజ్ ఏ వైఫ్ గా మీ అమర్ గారు మీకు బాగా తెలుసు కాబట్టి ఆ టైంలో ఆ ట్రోల్స్కి ఆ మీమ్స్కి మీకు ఎలా అనిపించింది ఇప్పుడు తను ఈ లెవెల్లో ఉండేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అప్పుడు ఒక్కొక్కసారి అంటే నాకు బయటికి వచ్చేటప్పుడు అమర్ పాజిటివ్గా వస్తే చాలని అనుకున్నా విన్నారా లేదా అవన్నీ కాదు ఈ నెగిటివిటీ వచ్చింది కదా ఇది కాదు అమర్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని అమర్ వచ్చేటప్పుడు ఒక పాజిటివ్గా బయటకు వస్తే చాలు అని అనుకున్నాను ఒక్కొక్కసారి వాళ్ళు అలా చేస్తుంటే అవతల కంటెస్టెంట్స్ వద్దు ఎందుకు ఇంత పడాలా ఇంత అనుభవించాలా వద్దు బయటకు వచ్చేసిన అంటే ఉంటుంది కదా బా ఒక్కొక్కసారి బాధలో బయటకు వచ్చేసినా ఓ సరే అని చెప్పి అనిపించేది ఒక్కొక్కసారి కానీ దానికంటే ఎక్కువ పర్సంటేజ్ ఏమనిపించేది అంటే ప్రూవ్ చేసి అమర్ మంచిగా పాజిటివ్గా రావాలనేది ఉండేది సో నేను అనుకున్నట్టే నెగిటివిటీని ఓవర్కమ్ చేసి పాజిటివిటీకి వచ్చి ఒక విన్నర్ కేపబిలిటీకి వచ్చి ఇప్పుడు నింటున్నాడు కదా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అందుకే చెప్తున్నా డిజిటల్ మీడియాలో అండి సీరియస్గా అంటే తనకు ఉన్న ఫ్యాన్ బేస్ తర్వాత మీ ఎపిసోడ్ తర్వాత ఇటు మీ ఫ్యాన్స్ అటు తన ఫ్యాన్స్ ఇప్పుడు ఇద్దరు నేమ్స్తో ఎన్ని ఇన్స్టా పేజెస్ కనిపిస్తున్నాయంటే అన్ని ఇన్స్టా పేజెస్ అసలు మీ ఇద్దరికి లవ్ చేసి వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని నిజంగా అది అనిపించింది అంటే జనాలు ఇంత లైక్ చేస్తున్నారు వీళ్ళిద్దరిని ఇంత ఫేవరెట్ కపుల్ అంటే ఫేవర్ అనేది ఉంటుంది మీకు 1 ఇయర్ బ్యాక్ అప్పుడు ఎలా చేశానో ఇప్పటికీ స్టిల్ అంతే ఫ్యాన్స్ ఉన్నారండి 3 మిలియన్స్ ఆ యూట్యూబ్లో ఆ ఇంటర్వ్యూ ఓ మై గాడ్ బిఫోర్ ఎంగేజ్మెంట్ నిజంగా ఇప్పటికీ కూడా అంతే ఫాలోయింగ్ అలా సంపాదించుకోవడం ఆ ఫ్యాన్స్ అలాగే ఉండడం అనేది కూడా అంత అసలు పాసిబుల్ కాదు బట్ దాన్ని అంతే పాసిబుల్ చేసేసారు అంతే శోభా గారు శోభా నాకు ముందు నుంచే తెలుసు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి అమర్ వాళ్ళంతా ఎప్పటి నుంచో తెలుసు అప్పటి నుంచే శోభా కూడా తెలుసు సో తను నాతో ఎప్పుడూ ఒకేలానే ఉంది స్టార్టింగ్లో నాకు కూడా కొంతమంది చెప్పారు తను యాటిట్యూడ్ అది ఇది అని చెప్పి కానీ తనే వచ్చి నన్ను పలకరించి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది ఇదేంటి అందరూ యాటిట్యూడ్ అన్నారు నాతో బాగానే ఉందే ఓకే ఫైన్ అంటే ఇప్పుడు మాతో ఎలా ఉంటారో అదే కదా మేము కూడా ఇస్తాము సో నాతో బాగుంది కదా అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మేబీ ద వే ఆఫ్ అంటే తను కన్వే చేసేది కానీ కొంచెం తన మాటలు అలాగే ఉంటాయి అంతే అంత తప్ప తను మనసులో మంచి అమ్మాయే నాకు ఎప్పుడూ నా తనతో ప్రాబ్లం లేదు లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఒక్క సిచ్యుయేషన్ వచ్చినా డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ గేమే ఆడతారు డెఫినెట్గా కానీ తను కూడా తను చాలా స్ట్రాంగ్ గా తన గేమ్ ఆడుతుంది చెప్పాలంటే చాలా మంది బయట ఏంటి ఏంటి గెస్ట్స్ వస్తారు కదా వాళ్ళు కూడా లేడీ ఫైటర్ అని అంటారు తనని సో తన పేరు అలా తీసుకుంది సో ఇన్ని రోజులు నేను అదే అనుకున్నా అంటే అయినా సరే తను తన గేమ్ ఆడుతుంది కదా ఇక్కడ ఆపోజిట్ లో అమర్ ఒక కాంపిటేటర్ గా ఉన్నప్పుడు మేమేం కూడా ఆబ్వియస్గా శోభన్ ఒక కాంపిటేటర్గానే చూస్తాం కదా సో ఓకే 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 అనుకున్నాను కానీ పాపం తను నిజంగా ఫ్రెండ్షిప్కి ఒక మంచి వాల్యూ ఇచ్చింది కదా అండ్ నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే తనే గనుక ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో వెళ్ళి అంత స్టబోన్గా లేకపోయి ఉంటే అర్జున్ ఈజీగా కెప్టెన్ అయిపోయేవాడు ఈజీగా అక్కడ శోభ ఉంది కాబట్టి అక్కడ కెప్టెన్సీనే రద్దు చేశారు లేకపోతే అర్జున్ కెప్టెన్ అయిపోయేవారు
సో ఆ ఒక స్టాండ్ తీసుకుంది కదా పాపం, తనకు కూడా ఒక ఏంటి నేను నాకు కెప్టెన్ చేశాడు అనేది. వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది, సో ఆబ్వియస్గా తను బయట మనతో ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. అర్జున్ గారు, అర్జున్ బేసిక్గా అర్జున్ గారు, అమర్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా. నేను కూడా కదా, నేను మీరందరూ ఫ్రెండ్స్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సో వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్. అర్జున్ టాస్క్లో మంచిగా ఆడతారు, ఫిజికలీ ఈజ్ యునో ఫిట్, మంచిగా ఆడతాడు. కానీ ఆబ్వియస్గా ఎవరికైనా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఆడాలి. నేను అలాగే అనుకున్నాను, స్టార్టింగ్ ఏం అంతగా తీసుకోలేదు. కానీ ఒక రెండు మూడు మాటలు అన్నాడు కదా, అంటే అమర్ అంటే అన్నయ్య అట్లా వస్తాడు అది, నేను కొంచెం ఏంటిది అని తీసుకోలేకపోయాను. ఐ డోంట్ నో ఇప్పటికీ కూడా ఏ సెన్స్తో అలా అన్నాడు, లేకపోతే లోపల అక్కడ కాంపిటేటర్గా అలా అన్నాడా, లేకపోతే నిజంగానే మనసులో అలా ఉందా బయట నుంచి, అది ఇప్పటికీ నాకు తెలియదు. బయటికి రాగానే అడిగేద్దాం, అడుగుదాం, షూర్గా అడిగేద్దాం. అండ్ యావరేజ్ ఫిజికల్గా మంచిగా గేమ్ ఆడతారు, అంటే స్టార్టింగ్ లో కూడా చాలా అగ్రెసివ్ అయిపోయేవారు. అమ్మాయిలకి భలే బాణం వేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారో లేదో తెలీదు, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది నాకు. ఎవరు? అండ్ శివాజీ గారు, శివాజీ గారు బాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రశాంత్, ప్రశాంత్ అంటే ఇన్నోసెంట్గానే కనిపిస్తారు, అలాగే అనిపించింది నాకు స్టార్టింగ్లో కొంచెం వేరేలా ఉండింది, బట్ తర్వాత ఇన్నోసెంట్గానే అనిపించింది. కానీ ఫిజికల్ టాస్క్లో బాగా ఆడతారు. ప్రియాంక జైన్, ప్రియాంక చాలా సైలెంట్ అయిపోయింది అనిపిస్తుంది కొంచెం, ఒక్కొక్కసారి నామినేషన్స్లో అరుస్తుంది అంతేగాని కొంచెం సైలెంట్. కానీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆడుతుంది, కొన్ని కొన్నిసార్లు కానీ అంటే అది ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఎక్కువ, కొంచెం స్మూత్ గోయింగ్గా అనిపిస్తుంది. డాక్టర్ బాబు గౌతమ్, యాక్చువల్గా ఫస్ట్ ఏమో తెలియదు కానీ తర్వాత అశ్వద్ధామ 2.2 అని వచ్చారు కదా, నిజంగానే సర్ప్రైజింగ్ షాక్, షాక్ అది ఏంది అనిపించింది. దాని తర్వాత కొంచెం గేమ్ పర్లేదు అనిపించింది, బిఫోర్ కన్నా ఆఫ్టర్ 2.2 ఈజ్ డూయింగ్ గుడ్. కానీ కొన్ని కొన్నిసార్లు అంటే మేబీ ఆ హౌస్లో అలా అనిపిస్తుంది ఏమో వాళ్ళకి తెలియకుండా, కొన్ని కొన్ని వచ్చేస్తుంటుంది సిచ్యుయేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఇది చెప్పలేము. నిజంగానే అండి, ఇన్ని డేస్ ఫోన్ లేకుండా, ఎవరిని చూడకుండా, ఎవరితో సంబంధం లేకుండా, వాళ్ళల్లో వాళ్ళని అదే ఇంట్లో లేసే దగ్గర నుంచి నైట్ పడుకునే కొట్టుకోవడం తిట్టుకోవడం, ఎమోషన్స్ లవ్ ఎఫెక్షన్స్ అన్నీ అదే ఇంట్లో అదే అదే ఆ పీపుల్. అసలు పాపం బయటికి రాగానే వీళ్ళు ప్రపంచం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది ఒక్కసారి. సూపర్. అండ్ నెక్స్ట్ టాప్ 5లో ఎవరు ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టాప్ 3, టాప్ 5? టాప్ 3 అమర్, ప్రశాంత్, శివాజీ గారు. 5లో అయితే 3 వీళ్ళు ఉంటారు, ఇంకొక 2 వచ్చి టికెట్ టు ఫినాలే ఎవరైతే కొడతారో వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎవరిది అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా, తెలీదు చెప్పలేము, ఎవరైనా కొట్టచ్చు. సో టికెట్ టు ఫినాలే ఎవరైతే కొడతారో ఆ పర్సన్ ఉంటారు. టాప్ 3 ఇచ్చారు నాకు చాలు. టాప్ 3 కన్ఫర్మ్. సూపర్ అండి, నిజంగానే బయట కూడా అదే టాక్ నడుస్తుంది, వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు అనేది, బట్ అందరూ కోరుకుంటున్నారు ఉండాలని. సో మనం కూడా విష్ చేసేద్దాం, ఆల్ ద బెస్ట్ అండి, మీరు ముగ్గురు టాప్ 3లో ఉండాలని కోరుకుంటున్నాం అంతే.